తులసి ఆకుతో ఒక వ్యక్తిని ఏ విధంగా వశపరచుకోవచ్చునో చెబుతున్నాను. అయితే ఈ ప్రక్రియ ద్వారా మీరు స్త్రీని కానీ పురుషుడిని కానీ ఎవరైనా వశం చేసుకోవచ్చును. ఇటువంటి ప్రక్రియలను మంచి కోసం చేయండి, మీకు మంచిగా జరిగింది. శివుడిని ఉద్దేశించుకొని ఇటువంటి ప్రక్రియను చేయబాగండి. ఏదో కొంతకాలం వనత జీవితాన్ని గడపాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రక్రియను చేయవద్దు. ఎందుకంటే ముందు జీవితంలో మీరే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇదిపైన భారీ భర్తలు కానీ అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రక్రియను చేసి, అటువంటి వాళ్ళకైతే ఈ ప్రక్రియ 100 శాతం పనిచేసిద్దండి. అంతేకాని కొంతకాలం వేరే వ్యక్తులతో జీవితం కడిగి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు మటుకి ఇటువంటి ప్రక్రియను చేయవద్దు. అయితే ఈ ప్రక్రియ చేసే విధానము, ఒక తులసి ఆకు తీసుకోండి. తీసుకొని ఆ ఆకును మీ నేల కింద పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళను మనసులో 11 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత ఆ ఆకును బయటికి తీసి మీ చేతిలో పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ స్థలంలో మట్టి కానీ బూడిది కానీ వాళ్ళకి తెలియకుండా తీసుకొని రావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత నేను చెప్పే ఈ ప్రక్రియలు, ఆ మట్టి కానీ ఆ బూడిది కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మట్టిని తెచ్చి ఈ తులసి ఆకులు పెట్టుకోండి. పెట్టుకొని ఈ మంత్రము 21 సార్లు చదివిన తర్వాత ఆ ఆకును తీసి, ఆకులో మట్టిని ఆకును తీసి ఒక పేపర్లో కట్టి 4 రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్ళి ఒక పక్కన పడేసి రావాలి. అది సాయంత్రం 6 దాటిన తర్వాత వెళ్ళాలి. ఆ విధంగా మీరు ఈ ప్రక్రియను చేశారంటే మీరు కోరుకున్న స్త్రీని కానీ పురుషుడు కానీ 11 రోజుల నుంచి 21 రోజులలోపు మీరు ఏమైతే చెబుతారో వాళ్ళు మీకు దాసోహం అవుతారు. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందు ముందు అప్లోడ్ చేస్తాను.